వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే చాలా వరకు ప్రశ్నలు అయితే మనం చాలా వీడియోస్లో అయితే చేయడం జరిగింది కంటిన్యూగా చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనం పాలిటిక్ క్వశ్చన్స్ను అయితే మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోసం ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే అలాగే మనం చెప్పుకున్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించి రిలేటెడ్గా కూడా చాలా మ్యాటర్ చెప్పడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ జరగబోయే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో చాలా వరకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఓకే క్వశ్చన్ చూద్దాం హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రాజ్యసభకు చైర్మన్గా ఉంటారని చెప్పేసి అడిగారండి మనకి ఆప్షన్స్లో ఆప్షన్ వన్ ప్రెసిడెంట్ ఆప్షన్ టూ వైస్ ప్రెసిడెంట్ ఆప్షన్ త్రీ అటార్నీ జనరల్ ఆప్షన్ ఫోర్ సిజేఐ ఓకే క్వశ్చన్ ఏంటంటే ఇస్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ప్రెసిడెంట్ ఇచ్చాడు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు అలాగే అటార్నీ జనరల్ ఇచ్చాడు అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇవ్వడం జరిగింది రైట్ ఆన్సర్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ రైట్ ఆన్సర్ అండి ఓకే రాజ్యసభ చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ గారు అయితే వ్యవహరించడం జరుగుతుంది రైట్ ఆన్సర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ సిక్స్టీ ఫోర్ అండి ఆర్టికల్ అరవై నాలుగు ప్రకారము భారత ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది ఎక్స్ఐఫిషియో చైర్మన్ అని పిలవడం జరుగుతుంది ఓకే ఆర్టికల్ అరవై నాలుగు ప్రకారము అయితే రాష్ట్ర ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతిగా వేతనం పొందడండి ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభ చైర్మన్ హోదాలోనే రాజ్యసభ చైర్మన్ హోదాలోనే ఆర్టికల్ తొంభై ఏడు ప్రకారము వేతనాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఉపరాష్ట్రపతి వేతనం అనేది కాదండి రాజ్యసభ చైర్మన్ హోదాలో ఆయన శాలరీ అనేది తీసుకోవడం జరుగుతుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ వైస్ ప్రెసిడెంట్ రైట్ ఆన్సర్ ఓకే ఓకే హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అడగడం జరిగిందండి ఆప్షన్స్లో ఆప్షన్ వన్ టెన్ ఆప్షన్ టూ నైన్ ఆప్షన్ త్రీ లెవెన్ ఆప్షన్ ఫోర్ థర్టీన్ ఓకే ఫండమెంటల్ డ్యూటీస్ భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఎన్ని అని చెప్పేసి అడగడం జరిగిందండి రైట్ ఆన్సర్ ఏమో పదకొండు అండి ఎన్నంటే పదకొండు ప్రాథమిక విధులు అయితే భారత రాజ్యాంగంలో ఉన్నాయి తొలిగా ఇవి భారతదేశంలో లేవని చెప్పేసి మన ముందు క్లాసులు కూడా చెప్పు అంటే భారతదేశ రాజ్యాంగంలో ఇవి లేవని మన ముందు క్లాసులు అయితే చెప్పుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలో పది ఫండమెంటల్ అయితే యాడ్ చేయడం జరిగిందండి ఆ తరువాత రెండు వేల రెండవ సంవత్సరంలో ఎక్స్ట్రాగా వన్ ఫండమెంటల్ రైట్ ఫండమెంటల్ డ్యూటీని కూడా యాడ్ చేయడంతో టోటల్గా పదకొండు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి భారత రాజ్యాంగంలో ఉన్నాయనే విష ఉన్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి రైట్ ఆన్సర్ ఆప్షన్ లెవెన్ ఏ రాజ్యాంగ సవరణ అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరువ సంవత్సరము ఏ కమిటీ సిఫార్సులు అంటే స్వరణ్ సింగ్ కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ యొక్క ప్రాథమిక విధులను అయితే యాడ్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ అపాయింటెడ్ బై ద ఆప్షన్స్ ఆప్షన్ వన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆప్షన్ టూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆప్షన్ త్రీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆప్షన్ ఫోర్ సిజే ఓకే ఆప్షన్ ఫోర్ సిజే క్వశ్చన్ చూద్దాం ద చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ అపాయింటెడ్ బై ద అని చెప్పేసి అడగడం జరిగిందండి ఏం లేదండి పబ్లిక్ అకౌంట్ కమిటీ ప్రజా పద్దుల సంఘం ప్రజా ప్రజా పద్దుల కమిటీని ఎవరు అపాయింట్ చేస్తారని చెప్పేసి అడగడం జరిగిందండి మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ అండి అతి పురాతనమైన కమిటీ ఏంటంటే ఈ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పద్దుల కమిటీ భారతదేశంలో అతి పురాతనమైన కమిటీ ఈ కమిటీలో మొత్తం ఇరవై రెండు మంది సభ్యులైతే ఉండడం జరుగుతుందండి టోటల్గా ఇరవై రెండు మంది సభ్యులైతే ఉండడం జరుగుతుంది పదిహేను మంది లోక్సభ సభ్యులు ఏడు మంది రాజ్యసభ సభ్యులను అయితే ఇందులో ఉంచడం జరుగుతుందండి టోటల్గా ఇరవై రెండు మంది సభ్యులైతే ఉండడం జరుగుతుంది భారతదేశంలో అతి పురాతనమైన కమిటీ ఏంటంటే ఈ యొక్క ప్రజా పద్దుల కమిటీ ఓకే దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే లోక్సభ స్పీకర్ గారు అయితే అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూద్దాం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే ఏమడిగాడంటే భారత రాజ్యాంగంలో నాలుగవ భాగం దేనికి అని చెప్పేసి అయితే అడగడం జరిగిందండి ఆప్షన్స్లో ఆప్షన్ వన్ ద యూనియన్ ఆప్షన్ టూ ద స్టేట్స్ ఆప్షన్ త్రీ ఫండమెంటల్ రైట్స్ ఆప్షన్ ఫోర్ డిపిఎస్పి అంటే డైరెక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఓకే రైట్ ఆన్సర్ ఏమిటంటే డిపిఎస్పి అండి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు డైరెక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ క్వశ్చన్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని నాలుగవ భాగం దేనికి సంబంధించింది అని అడిగారండి అయితే భారత రాజ్యాంగంలోని నాలుగవ భాగమేమో రాజ్య విధాన ఆదేశిక సూత్రాలకి సంబంధించినది డిపిఎస్పి డైరెక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ దేశంని స్వీకరించామంటే ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించడం జరిగింది భారత రాజ్యాంగంలోని నాలుగవ భాగంలోని ముప్పై ఆరు ఆర్టికల్ నుంచి యాభై యాభై ఒకటవ ఆర్టికల్ వరకు ఈ యొక్క రాజ్య విధాన ఆదేశిక సూత్రాల గురించి అయితే పొందుపరచడం జరిగింది ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్